Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతిలో వైసీపీ వర్సెస్ బీజేపీ కొత్త చిచ్చు పెట్టిన పాట. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల రాజకీయం రసవత్రంగా సాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీలు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకునే నేపథ్యంలో మాటల తోటలను సంధిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ బీజేపీల మధ్య ఒక పాట వివాదాన్ని రేపింది. తమ పాటను కాపీ కొట్టారంటూ వైసీపీ, అది ఎప్పటినుంచో ప్రచారానికి బీజేపీ వినియోగిస్తున్న పాట అంటూ బీజేపీ ఎవరి వాదన వారు వినిపిస్తూ తిరుపతి పార్లమెంటు స్థానానికి జరగనున్న ఉప ఎన్నికను హీటెక్కిస్తున్నారు. అసలు ఇంతకీ ఆ పాట కథ కమామిషు ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మంగ్లీ పాడిన రాయలసీమ ముద్దుబేడ మన జగనన్న పాట చాలా ప్రజాదరణ పొందిన పాట. ఈ పాట గత ఎన్నికల సమయంలో కూడా జోరుగా సాగించిన ప్రచారంలో మోత మోగించింది. ఎవరి నోట విన్నా ఈ పాట వినిపించేది. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి సైతం ఈ పాటకు టిక్ టాక్ వీడియోని చేశారంటే ఆ పాటకు ఉన్న ప్రజాదరణ ఏ పాటిదో చెప్పొచ్చు. అయితే తాజాగా తిరుపతి ఉప ఎన్నికలలో బీజేపీ ప్రచారం కోసం ఇదే తరహా పాటను ఉపయోగిస్తోంది. ఇదే వివాదానికి కారణంగా మారింది. భరతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోదీ, యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ, ఢిల్లీ కోటగడ్డ మీద బీజేపీ జెండా, ఎదురులేక ఎగిరేను ప్రజల గుండెల నిండా అంటూ సేమ్ రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న ట్యూన్లో పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న పాట బీజేపీ వైసీపీల మధ్య వివాదానికి కారణంగా మారింది. రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న పాటను కాపీ కొట్టి భరతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోదీ అని బీజేపీ మార్చిందని వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. నెల్లూరులో అటు వైసీపీ ఇటు బీజేపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో ఒకే ట్యూన్లో ఉన్న ఈ రెండు పాటలు మారుమోగాయి. అయితే ఇది తమ పాట అని వైసీపీ శ్రేణులు వాదిస్తుంటే, ఎంతో కాలంగా ఇది బీజేపీ కోసం ప్రచారానికి వినియోగిస్తున్న పాట అంటూ బీజేపీ నాయకులు కొట్టిపారేస్తున్నారు. మొత్తానికి రెండు ప్రధాన పార్టీలు వాడుతున్న ఒకే బాణిలో ఉన్న పాటలు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో దుమ్ము రేపుతున్నాయి. రెండు పార్టీల మధ్య వివాదానికి కారణంగా మారాయి.